ఏపీ హిస్టరీ ఒకసారి ట్రెండ్స్ ఎనాలిసిస్ అనేది చూద్దాం. అంటే ఇక్కడ ట్రెండ్స్ ఎనాలిసిస్లో కూడా మనం ఏపీపీఎస్సీ ప్రీవియస్ క్వశ్చన్స్, అలాగే తెలంగాణ స్టేట్ పిఎస్సి 2024 క్వశ్చన్స్, దాంతోపాటు కర్ణాటక అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ మొన్నే వాళ్ళకి గ్రూప్ వన్ ప్రిలిమ్స్ అయింది, అఫ్ కోర్స్ క్యాన్సర్ అయింది. సో ఆ క్వశ్చన్ పేపర్ తర్వాత రీజనల్ హిస్టరీ వేస్ క్వశ్చన్స్, దాంతోపాటు తమిళనాడు పిఎస్సిలో కూడా గ్రూప్ వన్ ప్రిలిమ్స్ అయింది 2024లో, సో దాంట్లో క్వశ్చన్స్, అండ్ అలాగే ఒడిశా సివిల్ సర్వీసెస్లో లాస్ట్ ఇయర్ జరిగింది ఆ క్వశ్చన్ పేపర్లో రీజనల్ హిస్టరీ బేస్ క్వశ్చన్స్, ఇవన్నీ కూడా మీకు అనాలిసిస్ చేసి మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఎందుకంటే రాబోయే 2025లో మనకి ఖచ్చితంగా మనకి సినారీ అనేది కొంచెం చేంజ్ అవుద్ది, కాంపిటీషన్ ఎక్కువ కాబట్టి వాళ్ళు ఎలాగైనా ఫిల్టర్ చేయడానికి చూస్తారు, కాబట్టి లెవెల్ ఆఫ్ డిఫికల్టీ ఖచ్చితంగా మనం ఎక్కువైతే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈవెన్ ఏపీపీఎస్సీ 2024 ట్రెండ్స్ మనం గమనించినా సరే, మనకి ఎనలిటికల్ బేస్డ్ క్వశ్చన్స్ మామూలు బేసిక్ లెవెల్ ఎగ్జామ్స్లో కూడా ఇచ్చారు 2024లో. సో అక్కడ నుంచి మనకు ఒక క్లూ అనేది, ఒక రిఫరెన్స్ అనేది మనం డ్రా చేయొచ్చు. అండ్ ఖచ్చితంగా మీకు గ్రూప్ టూ మెయిన్స్లో కూడా లైక్ మోడరేట్ టు హై లెవెల్ ఆఫ్ డిఫికల్టీ క్వశ్చన్స్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మీరు 2019 గ్రూప్ టూ మెయిన్స్ పేపర్ చూసుకుంటే 75 75 కూడా అన్ని కూడా డైరెక్ట్ క్వశ్చన్సే, అండ్ దాంట్లో కూడా ఇంటర్నల్ లాజిక్స్ చాలానే ఉన్నాయి. కానీ ఇప్పుడు 2024 ట్రెండ్స్ చూశారు గ్రూప్ టూ ప్రిలిమ్స్లో, సో చాలా వరకు మీరు కొంచెం ఇబ్బంది పడ్డారు ఎగ్జామ్ కండిషన్స్లో. సో 2025లో ఇంకా అంతకన్నా లెవెల్ ఆఫ్ డిఫికల్టీ పెంచి ఇవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి, కాబట్టి దానికి తగినట్టు మీ ప్రిపరేషన్ స్ట్రాటజీ కూడా ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ క్వశ్చన్ కూడా ఏబిపిఎస్సి 2024 ఎగ్జామ్స్ ఉండేదే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ కరెక్ట్ అబౌట్ ద సిల్క్ ఇండస్ట్రీ ఆఫ్ ఆంధ్ర. ఇక్కడ కూడా నా గైడెన్స్ ప్రోగ్రామ్ అంటే పర్సనల్ మెన్షిప్ ప్రోగ్రామ్లో కూడా మ్యాక్సిమం 99% అందరూ కూడా ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ తప్పులు చేస్తున్నారు. నేను మేజర్గా గమనించింది ఏంటంటే మెంటర్షిప్ సెషన్స్లో, అంటే 1-to-1 స్లాట్ సెషన్స్ అవుతుంటాయి గూగుల్ మీట్లో, సో అప్పుడు ఏం చేస్తున్నారంటే అందరూ కామన్గా చేసే మిస్టేక్ ఒకటి చెప్తారు, ఏంటంటే మీరు ఏదైతే రీసోర్స్ చదువుతున్నారో దాన్ని బేస్ చేసుకోండి, అంటే ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని మీ మెమరీ రిటెన్షన్ స్కిల్స్ని బేస్ చేసుకొని క్వశ్చన్స్ని సాల్వ్ చేస్తున్నారు. సో ఇప్పుడు కొన్నిసార్లు ఎనలిటికల్ స్టేట్మెంట్స్ కూడా ఇస్తారు, సో ఎనలిటికల్ స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు అక్కడ ట్విస్ట్ అయినప్పుడు చాలామంది ఆ ట్రాప్లో పడిపోయి తప్పులు చేస్తున్నారు. సో అలాంటిది ఒక క్వశ్చన్ ఇదన్నమాట. ఓకే, సో ఇలాగా ఎనలిటికల్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా రావడానికి అవకాశం ఉంది. అలాగే ఇప్పుడు కొత్త ఫార్మాట్ ఏంటి, ఇప్పుడు అసెషన్ రీజన్, ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, ఏపీపీఎస్సీ గ్రూప్ ఫోర్ మెయిన్స్ నుంచి స్టార్ట్ అయింది. అప్పుడు కూడా చాలామంది జనరల్ స్టడీస్లో అసెషన్ రీజన్ బేస్డ్ క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు, సో సడన్గా అక్కడ ఎగ్జామ్లో స్పెల్ బౌండ్ అయ్యారు. సో పేపర్ టూ ఎక్కువ స్కోర్ చేశారు, ఇక్కడ జనరల్ స్టడీస్ పేపర్ తగ్గిపోవడం వల్ల చాలామందికి అక్కడ గ్రూప్ ఫోర్ సర్వీస్ అనేది రాలేదు. సో ఇక్కడ కూడా నా 1-to-1 సెషన్స్లో కూడా, పర్సనల్ మెన్షిప్ సెషన్స్లో కూడా ఈ అసెషన్ రీజన్ చాలామంది తప్పులు చేస్తున్నారు. సో ఇక్కడ నాకు మేజర్గా ఏంటంటే కొంచెం లెవెల్ ఆఫ్ డిఫికల్టీ పెంచుతుంటే కన్ఫ్యూజ్ అయిపోతున్నారు, కొంచెం ప్యానిక్ అయిపోతున్నారు అండ్ తప్పులు చేస్తున్నారు, సో ఆ ట్రాప్లో పడిపోతున్నారు. సో దీనివల్ల మీ స్కోర్ అనేది తగ్గిపోతుంది, కాబట్టి దీనికి తగినట్టు స్ట్రాటజీస్ అండ్ టెక్నిక్స్ కూడా మీరు ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ ఉండాలి, అప్లై చేస్తూ ఉండాలి. సో ఇలా కరెక్ట్ పేస్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూపీఎస్సీ ఫార్మాట్లో కూడా ఈ పేస్ అనేది వచ్చింది, సో దాంతోపాటు ఇప్పుడు ఏబిపిఎస్సి 2024 ఎగ్జామ్స్లో కూడా మీకు ట్రెండ్ అనేది స్టార్ట్ అయింది. సో ఇది కూడా ప్యాటర్న్లో మీకు ఇవ్వచ్చు. అలాగే ఇప్పుడు తెలంగాణ స్టేట్ పిఎస్సి చూద్దాం, ఈ ఇయర్ జరిగిన గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పేపర్లోనే ఈ క్వశ్చన్స్, సో దీంట్లో కూడా డైరెక్ట్ క్వశ్చన్స్ తక్కువ, స్టేట్మెంట్స్ బేస్ క్వశ్చన్స్ ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాకతీయ సంబంధించిన క్వశ్చన్ ఇదే, 4 స్టేట్మెంట్లు ఇచ్చారు, ఏది కరెక్ట్ అని అడుగుతున్నారు. ఇక్కడ కూడా 2 స్టేట్మెంట్స్ ఇచ్చారు. అలాగే ఈ పర్టికులర్ క్వశ్చన్ ఇక్ష్వాకు, ఇది కూడా 4 స్టేట్మెంట్స్ బేస్ క్వశ్చన్ ఉంది. అలాగే ఈ పర్టికులర్ క్వశ్చన్ కాకతీయ సంబంధించిన కూడా మనకి 4 స్టేట్మెంట్స్ బేస్ క్వశ్చన్ ఉంది. ఇంకోటి ఏంటి, ఇది కొత్త ట్రెండ్ క్రోనాలజీ బేస్డ్ అనమాట, సిరక్ కూడా అడుగుతున్నారు. ఓకే, ఇప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ ఆన్సర్ తెలియనప్పుడు కూడా ఏం చేయాలి అనేది మనకు ఒక ఐడియా ఉన్నారు కదా, సో ఆ ప్లాన్ బి ఆ టెక్నిక్స్ అనేది కూడా మీకు తెలియాలి. సో అప్పటికప్పుడు మన ఎగ్జామ్ కండిషన్స్లో ఇవన్నీ కూడా సార్ట్ అవుట్ చేయడం కష్టం, కాబట్టి ఎప్పుడు కూడా ప్లాన్ బి అనేది ఉండాలి. అండ్ ఆ ప్లాన్ బి కూడా నేను పర్సనల్ మెన్షిప్ సెషన్స్లో కూడా డిస్కస్ చేస్తున్నాను, సో క్వశ్చన్ ఆన్సర్ తెలియనప్పుడు ఏం చేయొచ్చు అనేది. నెక్స్ట్ ఇక్కడ మనకి తమిళనాడు, ఓకే, ఈవెన్ తమిళనాడు గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పేపర్లో ఇది క్వశ్చన్స్, ఇంతకుముందు కూడా మీకు 60 డేస్ ప్రిపరేషన్ ప్లాన్లో మీకు చెప్పాను, పొలిటికల్ హిస్టరీ స్కిప్ చేసేయండి, జస్ట్ దాంట్లో ఏంటంటే ఒక రెండు కీవర్డ్స్ చెప్తాను, ఒకటి టైటిల్ ఇంకోటి బ్యాటిల్ అని చెప్పాను. బట్ సేమ్ అదే పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి టైటిల్ అనే క్వశ్చన్ బేస్ చేసుకొని చూడండి, మ్యాచ్ ఆఫ్ ఫాలోయింగ్ ఫార్మాట్లో క్వశ్చన్ ఇచ్చారు, అలా ఇక్కడ కూడా అంతే, రైట్ మ్యాచెస్ని కనుక్కోమంటున్నారు. సో ఇది ఒక కొత్త ఫార్మాట్ మనకి వచ్చింది. అలా ఇక్కడ కూడా అంతే, స్టేట్మెంట్స్ తీసుకొని ఏవి కరెక్ట్ అని అడుగుతున్నారు. సో ఇది ఒక ఫార్మాట్ మనకు కనిపిస్తుంది. అలాగే ఒక పర్సనాలిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్, వాళ్ళ స్టేట్మెంట్స్, ఇది ఒక ఫార్మాట్ మనకైతే కనిపిస్తుంది.
ఈ ఇయర్ 2024 గ్రూప్ వన్ ప్రిలిమ్స్ తమిళనాడు చూసుకుంటే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే మనకు కనిపించాయి. సో మనం కూడా ఇదే ఫార్మాట్లో కొన్ని క్వశ్చన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు, మిక్సర్ మ్యాచ్ అయితే ఖచ్చితంగా అవుతాయి అని అనుకుంటున్నాం. అలాగే ఇప్పుడు కర్ణాటక అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ మొన్న వీళ్ళకి ఆ ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయింది, అఫ్ కోర్స్ క్యాన్సిల్ అయింది కొన్ని రీజన్స్ వల్ల. అండ్ ఇక్కడ చూసుకున్నా సరే చూడండి, పర్సనాలిటీకి సంబంధించిన క్వశ్చన్స్ అయితే వచ్చాయి. ఇది కూడా మనకి స్టేట్మెంట్స్ ఫామ్లో ఇస్తున్నారు. ఓకే, సో ఇది ఒక డిఫరెంట్ ఫార్మాట్ అనేది అక్కడ వచ్చింది. అలాగే ఇక్కడ కూడా చూడండి, పేస్ ఇస్తున్నారు, కరెక్ట్లీ మ్యాచ్ పెడుతున్నారు. ఇది కూడా మొత్తం మనకి యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఫార్మాట్ ప్రిలిమ్స్లోది. కాబట్టి ఇక్కడ ఏంటంటే మొత్తాన్ని కూడా రకరకాల ప్యాటర్న్స్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసాయి. ఓకే, కాబట్టి దీనికి తగినట్టు కొంచెం మీరు ప్రాక్టీస్ చేయాలి అండ్ ప్రిపేర్ అవ్వాలి కూడా. కాబట్టి డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తే అన్ని అన్ని మాత్రం ఎక్స్పెక్ట్ చేయదు, ఎందుకంటే ఆల్రెడీ మీరు 2025కి ఎలాగా ప్రిపేర్ అవ్వాలంటే అది హై లెవెల్ డిఫికల్టీ క్వశ్చన్ పేపర్ అనే మైండ్ సెట్ ఫిక్స్ అయిపోవాలి. ఎందుకు అలా చెప్తున్నా అంటే, ఇప్పుడు నాకు పాలిటీ కూడా లెవెల్ ఆఫ్ డిఫికల్టీ మీకు పెంచేస్తారనిపిస్తుంది, ఎందుకంటే ఏబిపిఎస్సి గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ఆ 30 క్వశ్చన్స్ ఒకసారి చూడండి. అలాగే ఈవెన్ ఎకానమీ కూడా ఏబిపిఎస్సి గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ఆ 30 క్వశ్చన్స్ కూడా చూడండి. ఆ లెవెల్ ఆఫ్ డిఫికల్టీకి మీ ప్రిపరేషన్ మ్యాచ్ అవుతుందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి, ఎందుకంటే మీ ప్రిపరేషన్ అనేది ఎగ్జామ్కి సింక్ అవుతుందా లేదా అనేది ఎప్పటికప్పుడు మనం క్రాస్ చెక్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది కొంచెం చూడండి, ఒడిశా సివిల్ సర్వీస్లో ఈ క్వశ్చన్ ప్రిలిమ్స్లో ఉంది. సో ఇక్కడ కూడా అంతే, స్టేట్మెంట్స్ బేస్ క్వశ్చన్స్ వస్తున్నాయి, అలాగే ఈ పేర్స్ బేస్ క్వశ్చన్స్ కూడా వస్తున్నాయి. సో ఇప్పుడు స్టేట్ పిఎస్సి తాలూకా ట్రెండ్స్ అండ్ లెవెల్ ఆఫ్ డిఫికల్టీస్ మారిపోతున్నాయి, కాబట్టి దీనికి తగినట్టు కూడా మీరు కొంచెం మానిటర్ చేయాలి అండ్ అబ్జర్వ్ చేయాలి ప్రతిదీ కూడా, అండ్ దానికి తగినట్టు అప్డేట్ అవుతూ ఉండాలి. ఎందుకంటే రేపటి రోజు ఇప్పుడు చూడండి 1:100 రేషియోలో ఇప్పుడు మెయిన్స్ రాస్తున్నారు, అంటే ఎంత టఫ్ ఫైట్ అనేది ఉండిపోతుంది చూడండి. కాబట్టి ఇవన్నీ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఇదేదో కొత్తగా మనం చేస్తుంది కాదు. ఓకే, నేను తీసుకునేది చాలా తక్కువ మంది తీసుకుంటా. ఇప్పుడు లాస్ట్ టైం కూడా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారా చూపిస్తాను అండి. ఇప్పుడు లాస్ట్ టైం ఎవరైతే గ్రూప్ 2 సెలెక్ట్ అయ్యారో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఫనీ తిన కోచింగ్ కూడా లేదు. ఓకే, ఓన్లీ త్రూ అవర్ గైడెన్స్ మెటీరియల్స్ ద్వారా తనకి ఎక్సర్సైజ్ వచ్చింది, అలాగే జోన్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. అలాగే మన తిన్ కూడా యూపీఎస్సి బ్యాక్గ్రౌండ్ అయినా సరే ఇక్కడ ప్లాన్ బి కింద రాశారు వచ్చింది. అలాగే ఉమ్మదేవి కూడా కోచింగ్ ఏం లేదు, ఓన్లీ త్రూ అవర్ గైడెన్స్ అండ్ మెటీరియల్స్ దీనికి డీటీ పోస్ట్ వచ్చింది. అప్పట్లో డీటీ పోస్టులు చాలా తక్కువ ఉన్నాయి, ఇప్పుడు మీకు చాలా ఎక్కువ ఉన్నాయి. శ్రీహర్ష ఏసీటీ వచ్చింది, అలాగే విష్ణునందిని ఎక్స్ఐఎస్ఏ వచ్చింది, అలాగే శ్రీలక్ష్మి ఏఎస్ వచ్చింది, సాయి దీనికి కూడా ఎక్స్ఐఎస్ఏ వచ్చింది, యశస్విని దీనికి కూడా ఏఎస్ వచ్చింది. సో ఇవన్నీ కూడా మంచి మంచి పోస్టులే. ఓకే, సో మనకి ఇదేం కొత్త కాదు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఇవన్నీ కూడా ప్రూవెన్ స్ట్రాటజీస్, సో మీకు ఇవి హెల్ప్ అవుతాయనే నేను చెప్తున్నా. ఓకే, నేను తీసుకునేది చాలా తక్కువ మంది, చాలా ఎక్కువ మంది కాంటాక్ట్ చేస్తున్నారు, కానీ ఒకటి చెప్తుంది ఏంటంటే ఈవెన్ వీడియోస్లో చెప్తున్నాను అప్పుడప్పుడు, ఇది లిమిటెడ్ ఇంటేక్. ఓకే, నేను అందరిని తీసుకోవట్లేదు, చాలా తక్కువ మంది తీసుకుంటున్నా. సో కొంత సెలెక్షన్ క్రైటీరియా కూడా మ్యామ్కి చెప్పాను, స్క్రూటిని చేస్తున్నారు కూడా మేడం కూడా. ఓకే, సో అందుకు మేము అందరినీ తీసుకోవట్లేదు. ఇప్పుడు ఎవరైనా వద్దు అని చెప్తున్నా అంటే దానికి ఒక రీజన్ ఉంటుంది, ప్లీజ్ హర్ట్ అవ్వద్దు అండ్ ఐఎమ్ వెరీ సారీ ఫర్ దాట్. ఎవరైనా రిజెక్ట్ చేసినా సరే, ఇన్ కేస్ ఎవరైనా హర్ట్ అవుతున్నా సరే వద్దన్నప్పుడు, సో మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా. మీరు కనుక హర్ట్ అయితే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ దాట్. ఓకే, ఎందుకంటే నాకున్న టైం కన్స్ట్రెంట్స్కి అండ్ నేను అది 100% రిజల్ట్ కింద కన్వర్ట్ చేయగలనా లేదా, ఈ రెండు కూడా నేను క్రాస్ చెక్ చేసుకుంటా. అందుకే నేను చాలా తక్కువ మంది తీసుకుంటా అండ్ తక్కువ మందికి ఫోకస్ చేస్తాను అండ్ టైం కూడా ఇన్వెస్ట్ చేస్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టడీ మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ హిస్టరీ ఉంది, ఏపీ హిస్టరీకి అన్నీ కూడా తెలుగు మీడియం బుక్స్ ఉన్నాయి. ఇంగ్లీష్ మీడియంలో నాకు చూస్తే రఘునాథరావు గారు బుక్ మాత్రమే ఉంది అండ్ ఇంకేదో పాత బుక్ ఉండేది ఒకప్పుడు. సో అది ఇప్పుడు పబ్లిషింగ్లో ఉందో లేదో, గోపాల్ రెడ్డి గారి బుక్ ఉండేది. ఓకే, ఇప్పుడు అది పబ్లిషింగ్ ఉందో లేదో కూడా నాకు ఐడియా లేదు. ఓకే, సో లాస్ట్ టైం ఏపీ హిస్టరీకి ఏదైతే కంటెంట్ ఇచ్చానో, ఇప్పుడు ఆల్రెడీ నా సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారో, వాళ్ళందరికీ ఎకానమీ అన్నీ కూడా బాగా వచ్చినాయి. ఎక్కడ తగ్గింది ఏపీ హిస్టరీలో తగ్గిపోయించుకోరు. ఓకే, అండ్ మన కంటెంట్ నుంచి అప్పుడు 75 క్వశ్చన్ 42 క్వశ్చన్లు మాత్రమే వచ్చాయి. సో అక్కడ చాలా గ్యాప్ వచ్చేసింది, అక్కడ స్కోర్లు పడిపోయే వాళ్ళవి. ఓకే, అది ఇంకా బెటర్గా ఉంది నాకు అక్కడ సిచ్యువేషను. సో అందుకు అది ఛాలెంజింగ్ కింద తీసుకొని ఆల్రెడీ దెబ్బ తగిలింది కాబట్టి, సో ఈసారి పూర్తిగా మనం ఫోకస్ చేయడం జరిగింది. డైరెక్ట్గా వాళ్ళ స్టాండ్ బుక్స్ ఏవైతే ఉన్నాయో, లైక్ బిఎస్ఎల్ హనుమంతరావు గారి బుక్ కానీ, జోగినాయుడు గారి బుక్ కానీ, ఇలాంటి స్టాండ్ బుక్స్ ఉన్నాయి తెలివినలో. సో వాటిని బేస్ చేసుకునే కంటెంట్ అయితే డెవలప్ చేశాను. అది కూడా మొత్తం ప్రీవియస్ క్వశ్చన్స్ అనాలిసిస్, 1993 నుంచి టి డేట్ ఏదైతుందో దాని ప్రకారం నేను కంటెంట్ అయితే డెవలప్ చేశాను నా స్టైల్లో. ఓకే, సో దీన్ని కూడా మనం ఏం చేస్తాం, ఇప్పుడు ఏన్షియన్ హిస్టరీ ఉందనుకోండి, లెవెల్ 1 లెవెల్ 2గా బ్రేక్ చేశాను.
ఓకే. అలాగే మిడివల్లో కూడా మనం లెవెల్ లెవెల్ టూగా బ్రేక్ చేసాం, అలాగే మోడర్న్ కూడా 3 లెవెల్స్ కింద నేను బ్రేక్ చేశాను అనమాట. సో బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు నేను తీసుకెళ్తున్నాను త్రూ కంటెంట్. సో అది కూడా ఏంటంటే ప్రీవియస్ క్వశ్చన్స్ అనాలిసిస్. ఆల్రెడీ నాకు 1983 నుంచి టిల్ డేట్ నాకు అన్ని క్వశ్చన్స్ నాకు ఐడియా ఉన్నాయి, అండ్ ఆల్రెడీ నేను దీంట్లో కవర్ చేశాను కాబట్టి ప్రతి క్వశ్చన్ నాకు డీటెయిల్గా తెలుసు. సో దానికి తగినట్టు నేను కంటెంట్ అయితే డెవలప్ చేశాను. అలాగే ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ అనుకోండి, ఎక్కువ మనకి అఫీషియల్ గవర్నమెంట్ వెబ్సైట్స్ ఉన్నాయి, దాని నుంచి వస్తున్నాయి క్వశ్చన్స్. ఓకే, అండ్ దాని మీద బేస్ చేసుకుని కంటెంట్ కూడా డెవలప్ చేశాను. ఎందుకంటే ఇప్పుడు మీరు చదువుతున్న రీసోర్స్ ఓకే, దాంతోపాటు ఏపీపీఎస్సీ ఏవైతే ఫాలో అవుతున్నా అది కూడా ఫిగర్ అవుట్ చేయాలి కదా. ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే ఎక్కువ గవర్నమెంట్ వెబ్సైట్స్ని ఇస్తున్నారు. సో అది కూడా ఏంటంటే ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తా, యూపీఎస్సీ కానీ ఇప్పుడు ప్రజెంట్ స్టేట్ పిఎస్సీస్ కానీ ఎక్కువ కూడా ఆ గవర్నమెంట్ వెబ్సైట్స్ నుంచి పిక్ చేసి మీకు క్వశ్చన్స్ ఇస్తున్నాయి. సో 2011 నుంచి టిల్ డేట్ ఏవైతే ప్రీవియస్ క్వశ్చన్స్ ఉన్నాయో మ్యాక్సిమం అనలైజ్ చేసి చెప్తున్నాను మీకు ఇది. ఓకే, క్రాస్ చెక్ చేసి ఏది కూడా నేను వేగ్గా ఒక స్టేట్మెంట్ ఇవ్వను, ప్రతిదానికి ఒక లాజిక్ ఉంటుంది, ఒక ప్రూఫ్ ఉంటుంది. ఓకే, అందుకే ప్రతిది కూడా మీకు ఆ స్క్రీన్ షాట్స్ పెట్టి ఎక్కడెక్కడ ఏ పేపర్లో ఉన్నాయి అవన్నీ కూడా డీటెయిల్గా చెప్తున్నాను లేదా. ఓకే, సో ఈ విధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ అంతా మనం కవర్ చేసాం. అలాగే ఎన్రోల్మెంట్ కూడా అఫీషియల్ గవర్నమెంట్ వెబ్సైట్స్ స్టాండర్డ్ బుక్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి మనం కవర్ చేసాం. ఇది కూడా ప్రీవియస్ క్వశ్చన్స్ అనాలిసిస్ బేస్ చేసుకునే. ఇప్పుడు ఎన్రోల్మెంట్ చాలా మనకి కొత్త కొంచెం స్కోరింగ్ ఏరియా కాబట్టి నేను ఏం చేసాను, డైరెక్ట్గా పీవై అనాలిసిస్ కూడా స్టాటిక్ పార్ట్కి లింక్ చేసి పడేసాను. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హ్యాబిటేట్ ఉంటే హ్యాబిటేట్ మీద ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి, అలాగే ఎన్రోల్మెంట్ ఉంటే ఎన్రోల్మెంట్ మీద ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయి, ఇలాగనమాట. ఇలా ప్యారల్గా మొత్తం అంతా కవర్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంకోటి పెద్ద టాస్క్ ఏంటంటే ఎకానమీ. ఎకానమీ చాలా మందికి ఇప్పటికీ భయం, 99% చాలా మంది భయం ఉంటుంది. కానీ కరెక్ట్గా మనకి బేసిక్స్ ఉండి ఫండా స్ట్రాంగ్ అయితే కొంచెం కాన్సెప్ట్స్ క్లారిటీ ఉంటే దీనికన్నా ఎంతకన్నా ఈజీ ఉంటుండదు. ఓకే, సో దానికి ఏంటి చాలా స్ట్రాటజిక్ మూవ్స్ అనేవి ఉండాలి, అండ్ కొంచెం టెక్నికాలిటీ సబ్జెక్ట్లోకి వెళ్ళాలి. సో ఇది గ్రిప్ ఉంటే కొంచెం మీకు ఇండియన్ ఎకానమీ అనేది కంప్లీట్ ఎడ్జ్ అనేది దొరుకుతుంది. ఈవెన్ ఏపీ ఎకానమీ కూడా, ఏపీ ఎకానమీ నెక్స్ట్ రిలీజ్ అవుతుంది కాబట్టి లేటెస్ట్ సోషల్ అవుట్లుక్ బడ్జెట్ లేటెస్ట్గా రిలీజ్ అవుతుంది కాబట్టి సో దాని మీద బేస్ చేసుకొని చూసుకోవాలి మీరు. సో ఇది కూడా మొత్తం ప్రీవియస్ క్వశ్చన్స్ అనాలిసిస్ బేస్ చేసుకొని ఇచ్చాను. ఇది కూడా ఏం చేశాను, బేసిక్ నుంచి అడ్వాన్స్ తీసుకెళ్ళాను అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏబిసిడి ఆఫ్ ఎకానమీ ఉంది, పవర్ ప్లే వన్ ఇది కంప్లీట్ బేసిక్స్. ఏంటి బేసిక్స్ అంటే మొత్తం పీవైక్యూ అనాలిసిస్ ఇక్కడ, అందుకే ఇక్కడ పీవైక్యూ అనాలిసిస్ ఇచ్చాను. అంటే ఏంటి, 1979 సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్ నుంచి టిల్ డేట్ ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో దాంట్లో ఏవైతే కీవర్డ్స్ మెయిన్ కీవర్డ్స్ రిపీట్గా వాడారో క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయడానికి, దా కీవర్డ్ని పట్టుకొని కంప్లీట్ బేసిక్స్ స్క్రాచ్ నుంచి డెవలప్ చేసుకుంటేదాం అనమాట. ఓకే, అలాగే మనకి స్టేట్ పిఎస్సిస్లో కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి గ్రాస్ వాల్యూ యాడ్, దీని మీద చాలా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు గ్రాస్ వాల్యూ యాడ్ అనేది కీవర్డ్. సో దాని మీద మొత్తం బేసిక్ ఫండ్ అంతా డెవలప్ చేసుకుంటే వెళ్దాం. అలాగే గ్రాస్ క్యాపిటల్ ఫార్మేషన్ బేసిక్ ఫండ్ అంతా కూడా డెవలప్ చేసుకుని వెళ్దాం. కంప్లీట్ బేసిక్స్ అనేవి మీకు వచ్చేస్తాయి. సో అప్పుడు పవర్ ప్లే వన్ కనుక మీ గ్రిప్ వచ్చింది అనుకోండి, మీకు సోషల్ ఎకనమిక్ అవుట్లుక్ ఏపీది రిలీజ్ అవుద్ది కదా, అది మీకు ఈజీ అవుద్ది. బడ్జెట్ స్పీచ్ అర్థం అవుద్ది, బడ్జెట్ అర్థం అవుద్ది, నెక్స్ట్ ఎకనమిక్ సర్వే ఆఫ్ ఇండియా అర్థం అవుద్ది, దాంతోపాటు స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ అర్థం అవుద్ది, న్యూస్ పేపర్ చదివినప్పుడు ఆ కంటెక్స్ట్ దాని రిలవెన్సీ అంతా కూడా అర్థం అవుతుంది. ఓకే, ఇది మెయిన్. అండ్ దాని నుంచి కూడా డైరెక్ట్ ఇండైరెక్ట్ మన స్టాటిక్ పార్ట్ కూడా క్వశ్చన్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఎన్సీఆర్టీ ఎకానమీ, ఇది పవర్ ప్లే 2, ఇక్కడ ప్రైమరీ సెక్టర్ మైండ్ మ్యాప్ ఇచ్చాను. ఎందుకు ఇచ్చాను, ఇది ఆల్రెడీ ఏపీపీఎస్సీ గ్రూప్లో ఇంతకుముందు అడిగారు కాబట్టి ఒకసారి పాత క్వశ్చన్ మేము చెక్ చేసుకోండి. ఓకే, సో ప్రతిదీ కూడా ఒక లాజికల్ అప్రోచ్ అని మీకు డెవలప్ చేశాను ఈ కంటెంట్ అంతా కూడా. ఓకే, అంతే తప్ప ఏదో నార్మల్గా కాదు. ఓకే, సో ఇలాగ మనం ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పబ్లిక్ ఫైనాన్స్ పవర్ ప్లే 3, ఇది మొత్తం అడ్వాన్స్ లెవెల్ ఉండదు, ఫుల్ డెప్త్ ఉంటే సబ్జెక్ట్. అలాగే �ప్పుడు పవర్ ప్లే 4, ఇది ఎకానమీ 1 లైనర్స్, ఇవన్నీ కూడా బట్టి కొట్టాలి. ఇది ఎందుకు చేశానంటే ఏబిపిఎస్సి గ్రూప్ వన్ ప్రిలిమ్స్ 2023లో 30 క్వశ్చన్ 4 క్వశ్చన్ డైట్ పడ్డాయి. ఇది చూస్తే పెద్ద బల్కి బుక్ ఉంటుంది, 350 పేజీలు ఎంతో నాకు కరెక్ట్గా గుర్తులేదు నెంబరు. సో మొత్తం 38 పేజీలు ఇలా 1 లైనర్స్ చేశాను, అవన్నీ కూడా బట్టి కొట్టాలి. సో రేపటి రోజు మనకి ఇది అడ్వాంటేజ్ అవ్వడం కూడా అవకాశం ఉంది కొన్ని క్వశ్చన్స్కి. సో ఇలాగ స్టడీ మెటీరియల్స్ అనేవి మీరు డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు, కానీ ప్రింట్ ఆప్షన్ అయితే ఉండదు, ఎడిట్ ఆప్షన్ అయితే ఉండదు. అండ్ ఈ ప్రోగ్రామ్లో పాలిటీ, ఎందుకంటే మీరు అందరూ పాలిటీ అందరూ చదివేశారు, అందరూ లక్ష్మీకాంత్ చదువుతారు, సో మళ్ళీ దాన్ని రీడిఫైన్ చేయాల్సిన పని లేదు, ఎందుకంటే అదే నోట్స్ ఫార్మాట్ ఉంటుంది కాబట్టి. అండ్ ఏపీ ఎకానమీ ఇంకా ఏమీ రిలీజ్ కాలేదు కాబట్టి ఈ ప్రోగ్రామ్లో అవి యాడ్ చేయలేదు. ఓకే, అండ్ దీంతోపాటు ఎక్స్ట్రా ఏంటంటే అవుట్ ఆఫ్ పర్సనల్ ఇంట్రెస్ట్, ఇందా చెప్పాను కదా ఏపీ స్టేట్ లాస్ట్ టైం దెబ్బేమని. సో అందుకు ప్లాన్ ఏతో పాటు ప్లాన్ బి ఇవ్వాలని చెప్పి ఈ స్లాట్ అనేది ఎక్స్ట్రా యాడ్ చేశాను, అవుట్ ఆఫ్ పర్సనల్ ఇంట్రెస్ట్. అండ్ ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు కూడా నాకు అర్థం అవుతుంది చాలా మంది ఎందుకు 3-4 ఇయర్స్ తీసుకుంటున్నారు. మొన్న ఒక అమ్మాయితో మాట్లాడినప్పుడు తను లాస్ట్ 4 ఇయర్స్ నుంచి ప్రిపేర్ అవుతుంది, ఒక 15 మినిట్స్ వరకు మాట్లాడుతున్న ఆడి తనకి పాపం అప్సెట్ మూడ్లో ఉంది అండ్ ఏడుపు కూడా వచ్చేస్తుంది. సో అప్పుడు నేను ఏంటంటే తను రాసిన ప్రీవియస్ పేపర్ అంటే ఎస్ఐ మెయిన్స్ రాసింది, తను ప్రిలిమ్స్ తక్కువ మంచి స్కోర్ వచ్చింది, ఎస్ఐ మెయిన్స్ రాశారు, 20 మార్క్స్ మిస్ అయింది అన్నారు. ఇప్పుడు ఆ 20 మార్క్స్ ఎందుకు మిస్ అయింది అనేది సేమ్ తను రాసిన క్వశ్చన్ పేపర్ జనరల్ స్టడీస్ పేపర్ 200 మార్క్స్ తీసుకున్నాం,
తను ముందే తను ఎలాగైతే సాల్వ్ చేసింది అంతా కూడా డీటెయిల్ కనుక్కున్నాను. ఒక క్వశ్చన్ ఎలా సాల్వ్ చేశారు, ఎలా ఆన్సర్ చేశారు, అన్ని డీటెయిల్ కనుక్కొని అప్పుడు తనకి ఎందుకు తప్పైందో చెప్పి ఇప్పుడు అదే క్వశ్చన్ని మన ఎంసీక్యూ సాల్వ్ టెక్నిక్స్ ద్వారా చేయించారు. ఇప్పుడు తన సీక్వెన్స్ ఏవైతే ఉందో ఆ 10 క్వశ్చన్లో 9 క్వశ్చన్లు మన టెక్నిక్స్తోనే అయిపోయాయి. యాక్చువల్గా ఆ పేపర్లో జనరల్ సైన్స్ పక్కన పెడితే ఆ 40 క్వశ్చన్స్ ఇంకా 160 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 160 క్వశ్చన్స్ కూడా కరెక్ట్గా చూసుకుంటే 42 క్వశ్చన్స్ డైరెక్ట్గా మన టెక్నిక్స్తోనే అయిపోతున్నాయి. అంటే తనకి ఎంత ఇజ్జు వచ్చేది. అండ్ ఈవెన్ జనరల్ సైన్స్ కూడా అప్పుడు చూసుకుంటే ఆ యూపీఎస్సీ, సిడిఎస్, సిఏపిఎఫ్, ఆఫ్కాట్ ఇలాంటి ఎగ్జామ్స్ తరగా పీవైక్యూస్ ఏవైతే ఉన్నాయో వాటి రిఫరెన్స్ మీద క్వశ్చన్స్ వచ్చాయి. సో అలా కూడా తనకి అడ్వాంటేజ్ అయ్యేది. అందుకే ఇప్పుడు చెప్తా ప్రీవియస్ క్వశ్చన్స్, ప్రీవియస్ క్వశ్చన్స్ అలాగే ప్లాన్ బి అండ్ ఎంసీక్యూస్ ఆన్ టెక్నిక్స్ ఇవన్నీ ఎప్పుడూ చెప్తుంటా ఫ్రీక్వెంట్గానే. ఎందుకు ఇవన్నీ చెప్తున్నా అంటే ఇప్పుడు తెలీదు మీకు. సో ఎగ్జామ్ హాల్లో కూర్చున్న తర్వాత ఎవరు ఏం చేయలేరు. ఓకే, తర్వాత వచ్చి బాధపడితే మీరు ఇన్ని సంవత్సరాలు పడిన కష్టంతో ఊరికే పోకూడదు కదా. ఇప్పుడు ఇంత కష్టపడుతున్నారు, ఇంత టైం అండ్ ఎఫర్ట్ పెడుతున్నారు, ఇంత డెడికేషన్తో ఇలాంటి వీడియోస్ చూసి నేర్చుకుంటున్నారు. ఓకే, ఇదంతా ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేయాలి. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీరు అనుకున్న సర్వీస్ ఏదైతే డీటీ పోస్ట్ కోసం కూర్చున్నారో కష్టపడి, సో అది రావాలంటే ఇంత కాంపిటీషన్ని ఎలా బీట్ అవుట్ చేయాలి, అండ్ వీరికన్నా ఒక డిఫరెంట్ మూవ్ అనేది ఎలా వేయాలి ఎగ్జామ్ కండిషన్స్ ఇన్ కేస్ టూ హార్డ్ పేపర్ వస్తే. సి, మీరు ది వర్స్ట్కి మీరు ఫిక్స్ అయిపోండి, చాలా కష్టంగా వచ్చిన పేపర్ అని ఫిక్స్ అయిపోండి, అప్పుడు ఏం చేయాలి అనేది కూడా మీరు ఒకసారి ప్లాన్ బి అనేది వేసుకోండి. ఇది ఇప్పుడు తెలియదు మీకు, ఎగ్జామ్ అంతా అయిపోయిన తర్వాత ఈ మాటలన్నీ మీకు తర్వాత రిఫ్లెక్ట్ అవుతాయి ఖచ్చితంగా. అందరూ వింటున్నారు కానీ ఇవి ఎగ్జిక్యూట్ చేసే చాలా తక్కువ, ఎందుకంటే ఇది చాలా కష్టం. నేను చెప్పే ప్రాసెస్ అనేది అంత ఈజీ కాదు, అది మీకు కూడా అర్థమవుతుంది అనుకుంటున్నాను. అయితే అంత ఈజీ కాదు, చాలా చాలా కష్టం, కానీ ఎగ్జిక్యూట్ చేస్తే మాత్రం వర్కౌట్ అవుతుంది. అది మాత్రం నేను చెప్పగలను, ఎందుకంటే చాలాకు నేను ఇక్కడే కాదు తెలంగాణలో కూడా సెలెక్షన్స్ అయ్యాయి కదా నా పర్సనల్ మెన్షన్ బ్యాచ్ నుంచి. సో ఓకే, అక్కడ కూడా మనకి ఈ స్ట్రాటజీస్, ఈ టెక్నిక్స్ వాళ్ళకి ఎగ్జామ్ కండిషన్స్లో హెల్ప్ అయ్యాయి. ఓకే, సో అందుకు చెప్తున్నాను అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరందరూ కూడా అంతే, అప్పుడప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఆ తర్వాత త్రూ అవర్ గైడెన్స్ అండ్ టెక్నిక్స్ చాలామందికి మంచి మంచి పోస్టులు అయితే వచ్చాయి. ఇంకా అసలైన గ్రూప్ 4 జిఆర్ఆర్ అయితే వదిలేరు. సో దాంట్లో చూడండి 9 లక్షల 50 మీద రాశారు, 7 లక్షల 26 మీద క్వాలిఫై అయ్యారు. సో దానికి జిఆర్ఆర్ ఇచ్చారు. దాంట్లో చూడండి స్టేట్ ర్యాంక్ 137, స్టేట్ ర్యాంక్ 130, సాయి ప్రశాంత్ రెడ్డి తిను వితౌట్ కోచింగ్ 773 ర్యాంక్ వచ్చింది. అలాగే దిలీప్ గారికి 924 ర్యాంక్ వచ్చింది. స్పెషల్గా అరుణ్ గురించి నేను మెన్షన్ చేయాల్సిందంటే ఫస్ట్ టైం గ్రూప్ 1 ప్రిన్స్ అయింది 2022లో, అప్పుడు దీనికి క్వాలిఫై అవ్వలేదు. ఆ తర్వాత ఆ పేపర్ లీక్ అవ్వడం, ఎగ్జామ్ క్యాన్సిల్ అయింది, దీనికి ఛాన్స్ దొరికింది. అప్పుడు నా దగ్గర పర్సనల్ మెన్షన్ ప్రోగ్రామ్లో జాయిన్ అయ్యారు. అప్పుడు సేమ్ ఏదైతే క్వశ్చన్ పేపర్ తనకి తక్కువ మార్కులు వచ్చి డిస్క్వాలిఫై అయ్యారో గ్రూప్ 1 ప్రిన్స్ 2022, అదే క్వశ్చన్ పేపర్ నా ముందు సాల్వ్ చేయించాను అనమాట. అప్పుడు నాకు అర్థమైంది తను వేవ్ లెంగ్త్ ఏంటి, క్వశ్చన్ ఎలా అర్థం చేసుకుంటున్నారు, ఓకే క్వశ్చన్ ఎలా డీకోడ్ చేస్తున్నారు, ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ సాల్వ్ చేస్తున్నారు, ఓకే అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది ఎగ్జామ్ కండిషన్స్, అవన్నీ కూడా తెలుసుకొని తన తప్పులన్నీ కూడా ఫిగర్ అవుట్ చేసి మళ్ళీ అదే పేపర్ని టెక్నిక్స్ ఎలా సాల్వ్ చేయాలి మొత్తం చెప్పాను అనమాట. సో అలా తను తెలుసుకున్నాడు. ఆ తర్వాత సబ్జెక్ట్ ఉంది, టెక్నిక్స్ తెలుసుకున్నారు, మెటీరియల్ ఇచ్చాను. సో అంతా కూడా 360 డిగ్రీస్ వర్కౌట్ అయిందని అనుకుంటున్నాను. ఓకే, సో ఇలాగా వితౌట్ కోచింగ్ కూడా మరి చూపించాను, గ్రూప్ 2లో చూపించాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీరు సాయి ప్రశాంత్ రెడ్డి వితౌట్ కోచింగ్, ఓకే స్టేట్ ర్యాంక్ 773 వచ్చింది. ఇక్కడ చూడండి ఎంత ఎంత పెద్ద నెంబరు, 7 లక్షల 26 వేలు, దాంట్లో 773 ర్యాంక్, ఓకే వితౌట్ కోచింగ్. ఎందుకంటే స్పెషల్గా మెన్షన్ చేస్తాను అంటే అంత ఈజీ కాదు కదా ఈ రోజుల్లో, వితౌట్ కోచింగ్ సెల్ఫ్ స్టడీతో ఇంట్లో కూర్చొని ప్రిపేర్ అవడం అంటే అంత ఈజీ కాదు. తను వాళ్ళ ఊర్లోనే చిన్న ఇంట్లోనే పాపం కూర్చొని చదువుకునేవాడు, మొన్న గ్రూప్ 1 మెయిన్స్ కూడా రాశాడు. ఓకే చూడాలి, గ్రూప్ 1 మెయిన్స్ రిజల్ట్ చూడాలి. నెక్స్ట్ గ్రూప్ 3 ఉంది, తర్వాత నెక్స్ట్ మంత్ గ్రూప్ 2 ఉంది తెలంగాణలో, ఆ రిజల్ట్ కూడా చూడాలి. చూపిస్తా, ఖచ్చితంగా చూపిస్తా, త్వరలోనే అన్నిటికీ సమాధానం వస్తాయి, చేసి చూపించాలి కదా. సో అందుకు ఇదంతా చెప్తున్నా అనమాట. కాబట్టి ఇవన్నీ కూడా కొంచెం మైండ్లో పెట్టుకోండి, మైండ్లో పెట్టుకోండి, ప్రీవియస్ క్వశ్చన్స్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, సో ఇన్ కేస్ ఇది చాలా లిమిటెడ్ ఇంటేక్ ప్రోగ్రామ్, సో మీరు నిజంగా సీరియస్ అయితేనే ఇది ఏంటంటే మనం 100% రిజల్ట్ కింద కన్వర్ట్ చేయాలి, నేను కన్వర్ట్ చేయగలను అనే నమ్మకం మీకు నా మీద ఉంటే, మీకు బేసిక్స్ అన్నీ కొంచెం స్ట్రాంగ్ ఉండి, ఓకే కొంచెం గ్రూప్ 2 ప్రిలిమ్స్లో కొంచెం మంచి మార్కులు వచ్చి ఉండి, లేకపోతే ఇంతకుముందు చాలా ఎక్కువ ఎగ్జామ్స్ రాసి ఇంతవరకు మీకు దానికి రైట్ వేలో అప్రోచ్ దొరకపోవడం వల్ల మీరు ఫైనల్ సెలెక్షన్ అవ్వకపోవడం ఇలాంటివి ఏమైనా ఉంటే మీకు
నా అవసరం ఉందనుకుంటే, ఈ ప్రోగ్రామ్ కనుక అవసరం ఉందంటే, ఓకే నా మీద మీకు నమ్మకం ఉండి నేను మీకు రైట్ గైడెన్స్ ఇస్తాను, ఓకే రైట్ కంటెంట్ ఇస్తాను మెటీరియల్ ఫార్మాట్లో, సో నా టెక్నిక్స్ మీకు వర్కౌట్ అవుతాయి అని నమ్ముకుంటే మీరు కాంటాక్ట్ చేయొచ్చు. ఓకే సో ఇది చాలా లిమిటెడ్ ఇంటికి. మళ్ళీ ఎందుకు చెప్తున్నా అంటే అందరిని తీసుకోవట్లేదు, ఓపెన్ చెప్పేస్తున్నా, అందరిని తీసుకోవట్లేదు, చాలా తక్కువ మంది తీసుకుంటున్నాను నేను. ఓకే ఈ ప్రోగ్రామ్ మీకు అవసరం ఉంది అంటేనే కాంటాక్ట్ చేయండి. ఓకే 100% మీకు అవసరం ఉంది, ఎందుకంటే చాలా సీక్వెన్స్ ఆఫ్ ఎగ్జామ్స్ చూసారు లాస్ట్ 2 to 3 ఇయర్స్లో, అవి వర్కౌట్ అవ్వలేదు ఆ స్ట్రాటజీస్. ఓకే చాలా ఎడ్జెస్లో మీరు డిస్క్వాలిఫై అయ్యారు, లైక్ 5 to 10 మార్క్స్ మాక్సిమం. ఎవరెవరు డిస్క్వాలిఫై అయినా మీరు అందరూ బాగా చదివేవాళ్ళే. ఓకే మాక్సిమం నా ఛానల్ ఫాలో అవుతున్నారు అంటే మీరు బాగా చదువుతున్నట్టే. ఓకే ఎందుకంటే ఎక్కువ మంది చూడరు నా ఛానల్, ఓకే చాలా తక్కువ మంది చూస్తారు, సో మాక్సిమం బాగా చదివే వాళ్ళు చూస్తారు, అది నా నమ్మకం అనమాట. ఓకే సో ఖచ్చితంగా మీరు బాగా చదువుతారు, సో మీకు దగ్గరలో మిస్ అవుతుందంటే ఏదో ఒక రీజన్ ఉండాలి. ఓకే సో దాన్ని నేను ఫిగర్ అవుట్ చేయగలను అండ్ మీకు మ్యాక్సిమం మార్క్స్ తెప్పించగలను అనే నమ్మకం నా మీద ఉంటే, ఈ ప్రోగ్రామ్ కనుక మీకు అవసరం ఉంటే మీరు నాకు మా నంబర్కి వాట్సాప్ చేయొచ్చు, మ్యామ్ మీకు రెస్పాండ్ అవుతారు, కొన్ని డీటెయిల్స్ అడుగుతారు చెప్పండి. అండ్ ఇట్స్ లిమిటెడ్ ఇంటేక్ ప్రోగ్రామ్, మళ్ళీ చెప్తున్నా ప్రింట్ ఆప్షన్ ఉండదు, ఎయిట్ ఆప్షన్ ఉండదు, ఓన్లీ పీడిఎఫ్లో మీరు డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు, మొబైల్లో కానీ ల్యాప్టాప్లో కానీ ట్యాబ్లో కానీ. ఓకే సో ప్రింట్ ఆప్షన్ కానీ ఎయిట్ ఆప్షన్ కూడా ఉండదు. ఓకే సో దీంతో పాటు 1 to 1 స్లాట్ ఉంటుంది కాబట్టి దాంట్లో మనం క్లియర్గా డిస్కస్ చేద్దాం, అప్పుడు మనం ఫిగర్ అవుట్ చేయొచ్చు ఏంటనేది. సో దట్స్ ఎ వీడియో అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.